ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్ కట్టడికి ప్రముఖ క్రీడాకారులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ కు డొనేషన్స్ ఇస్తున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, పారాఒలింపిక్ అథ్లెట్ శరద్ కుమార్ ఇంకా భారత షూటర్ ఇషా సింగ్ పీఎం కేర్స్ కు సోమవారం తమ విరాళాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రధాని మోదీ ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్-19 పై చేస్తున్న యుద్ధంలో మన క్రీడాకారులు ముందుండటం ఎంతో సంతోషంగా ఉంది అని, పీఎం కేర్స్ కు విరాళాలు ఇచ్చిన రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, శరద్ కుమార్, ఇషా సింగ్ లకు ధన్యవాదాలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక కరోనాపై పోరాటానికి హిట్ మ్యాన్ 80 లక్షలు, మిథాలీ రాజ్ 10 లక్షలు, శరద్ కుమార్ 100,000, 15 ఏళ్ల ఇషా సింగ్ 30,000 సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ సైతం తమ సాయాన్ని ప్రకటించారు. అయితే ఎంత అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. వారి సన్నిహితుల సమాచారం మేరకు విరుష్క జోడి 3 కోట్ల రూపాయల విరాళం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇక సౌరవ్ గంగోలీ 50 లక్షల రూపాయలు, సచిన్ టెండూల్కర్ 50 లక్షలు, సురేష్ రైనా 52 లక్షలు, అజింక్య రెహానే 10 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల రూపాయల విరాళం అందజేయగా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 1.5 కోటి సాయం ప్రకటించింది. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన 6 నెలల జీతం, స్టార్ స్ప్రింటర్ హిమదాస్ 1 నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు.